అనంతపురం జిల్లా బుక్రాయ సముద్ర మండలంలోని సుందర్ నగర్ కాలనీలో మహిళా సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా మంజూరైన సందర్భంగా వెలుగు సంఘాల మహిళలంతా కలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారీ కేకును కట్ చేసి కాలనీలోని సుందర్ నగర్ గాంధీనగర్ మహిళలంతా పండుగ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం కొండమ్మ పరమేశ్ మాట్లాడుతూ మహిళల గురించి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు మర్చిపోలేనివని నవరత్నాలు 9 అయితే చేసిన విదాదాపు 100 దాకా ఉన్నాయని కావున అక్కా చెల్లెళ్ళందరం కలిసి జగనన్న మాకు చేసిన మేలును మేము మరుమలేమని చెబుతూ ఆ పథకాల గురించి తెలియజేస్తూ మా జీవితాంతం జగనన్న మా గుండెల్లో నిలిచిపోతారని తెలియజేశారు. ఈ సమావేశంలో గాంధీనగర్ సుందర్ నగర్ మహిళలంతా పాల్గొని సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన టైంలో డాక్రా మహిళలకు అన్నా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుందా డాక్రా అక్క చెల్లెమ్మలు అడగడం జరిగింది. అమ్మ నేను అధికారంలోకి వస్తానే మీకు ఎంత అప్పుందో నేను మాఫీ చేశానని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకున్నారు. నవరత్నాల భాగంలో కూడా ఆయన అవే కాదు 100 110 హామీలు కూడా ఇచ్చారు, అన్ని పథకాల్లో అమలు పరుస్తున్నారు. మరి ఫస్ట్ ఆయన సీఎం అయితేనే ఫస్ట్ విడతా వైఎస్ఆర్ 0 డబ్బులు పడ్డాయి మాకు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కూడా అందుకున్నాము సంతోషము. మరి మొన్న కూడా వైఎస్ఆర్ ఆసరా కూడా పొంది ఈరోజు అక్క చెల్లెలు మనందరూ సంతోషం పంచుకుంటున్నాము. జగనన్న ఏదైతే మాట ఇచ్చారో ఏదైతే హామీలు ఇచ్చారో సక్రమంగా అమలు పరుస్తున్నారు. ముఖ్యంగా అక్క చెల్లెలమ్మల పేరు మీదే ఇండ్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఇల్లు కట్టించి వాళ్ళకే ఇస్తున్నారు. అమ్మ ఒడి పథకం కూడా ఆడపడుచుల మీద వాళ్ళ పేరు మీదే వేస్తున్నారు. ఎందుకంటే మగవారికి ఇస్తే వాళ్ళ ఖర్చులు పెట్టేస్తారని, అదే ఆడవాళ్ళు అయితే ఇంట్లో బాధ్యతగా చూసుకుంటారని ఆయన చేయడం జరిగింది. ఇంటి పట్టా కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీద జరుగుతుంది. విద్యా కానుక కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కూడా పిల్లలకు అందించబోతున్నారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టి నేరుగా 6 గంటలకే తలుపు తట్టి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పింఛన్ తీసుకొని కూడా అక్క చెల్లెమ్మలు పని పోగొట్టుకుండా కూలి నలిగిపోయే సంతోషంగా ఇక్కడ పింఛన్ పొందుతున్నారు, కూలి కూడా పోతున్నారు, అన్ని పనులు చక్కదిద్దుకుంటున్నారు. మరి ఈరోజు ఎంతమంది మా ఇంటికి పెద్ద కొడుకుగా మనకు బాధ్యతలు నెరవేర్చారు, ఒక అక్కకు తమ్ముడుగా, ఒక చెల్లికి అన్నగా. ఈరోజు మనం ఎక్కడన్నా మన బంధువులు కానీ అవసరానికి ఒక 100 అడిగితే అక్క మాది అమ్మ మా దగ్గర లేవంటారు, వేరే వాళ్ళు తిప్పిస్తాము ఏమని ఉంటే పెట్టండి అంటారు. సరేనని ఎవరి దగ్గరన్నా బంగారం ఏదో వస్తువు పెట్టుకుంటే అది 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీతో కూడా ఇప్పిస్తారు. అవి ఏమి లేకుండా ఇంతమంది అక్క చెల్లెలకి స్వయాన ఏ పూచీ లేకోకుండా నేరుగా ఆ అక్క చెల్లెమ్మల పేరు మీదే ఆసరా చేయుత 0 వడ్డీ ఇన్ని ఎన్ని పథకాలు మహిళల మీద పెట్టారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అక్క చెల్లెల తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయనే ముఖ్యమంత్రి కావాలని సందర్భంగా తెలియ 10 కాలాల పాటు ఆయనే ముఖ్యమంత్రి కావాలని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము.